హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రొట్టి. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఇంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఇంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి.
ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, టూ సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని 1-2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతి కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో,
మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని 1-2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్, డిన్నర్గా కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ మిల్లెట్ రోటీ. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రాగి రోటీ తయారు చేయడం కోసం ముందుగా
క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిల్లీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఇదంతా దీంట్లో బాగా కలిసేటట్టుగా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం కదా. 1 కప్ రాగి పిండికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని 1-2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 పిండి ముద్దను తీసుకొని ఆ విధంగా లైట్గా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక పైన కవర్ని ఫోల్డ్ చేసేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఎడ్జెస్ అన్నిటినీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిని ఈ విధంగా పెట్టుకొని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేస్తే మనకు రోటీ వచ్చేస్తుంది. హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా టర్న్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ రోటీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, లైట్గానే పడుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి రోటీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనకు ఇలా ప్రెస్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఇంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. హెల్త్కి ఎంతో మంచిదైన వెయిట్ లాస్ ఫైబర్ రోటీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ రాగి రోటీ. దీన్ని